హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాంచి. మా నాన్నమ్మ వంటలోకి స్వాగతం. ఈరోజు సొరకాయ గుజ్జుకూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా? ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఒక సొరకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, చెక్కు తీసేసి. అలాగే రెండు టమాటాలు, ఒక ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిరకాయలు ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. రెండు కరివేపాకు రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం చింతపండు తీసుకోవాలి. ఇలా కుక్కర్ తీసుకొని దాంట్లో ఈ కట్ చేసిన సొరకాయ ముక్కలన్నీ వేసేసేయాలి. అలాగే దాంతోపాటే టమాటా ముక్కల్ని, ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయలని కూడా వేసేసుకోవాలి. కొద్దిగా చింతపండు కూడా వేసేసుకుందాం. తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం కూడా వేసేసుకొని, సగం గ్లాసు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా మూత తీసేసి దాంట్లో కొద్దిగా కళ్ళుప్పు వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెత్తగా మెదిపేసుకోవాలి. ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ కూర నెయ్యితో తాలింపు వేసుకుంటేనే బాగుంటుంది. ఇది వేడెక్కిన తర్వాత ఇందులో 2 మిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే తాలింపు దినుసులు కూడా వేసేసుకొని కొంచెం ఎర్రగా వేగనిద్దాం. తర్వాత ఇందులో 4 కొట్టిన వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 2 రెబ్బలు కరివేపాకు, 1 గుప్పిడి కొత్తిమీర కూడా ఇట్లా సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకొని ఎర్రగా వేగనివ్వాలి. ఇది ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఈ మెతుకున్న సొరకాయ గుజ్జు ఉంది కదా, దీన్ని తాలింపులో వేసేసి సిమ్లో పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా మొత్తం కలిపేసుకుందాం. 5 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ గుజ్జు కూర రెడీ. మీరు కూడా టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి.